ప్రకాశం బ్యారేజీ సిచ్యువేషన్ ఉదయం నుంచి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాము ఇప్పటికే ఒక గేటుకు సంబంధించిన బ్యాలెన్సింగ్ వెయిట్ అంటే సిమెంట్ దిమ్మ దెబ్బతిన్న దృశ్యాలు ఉదయం నుంచి కూడా మా కొలీగ్ శివ అక్కడే ఉండి ఎక్స్ప్లెయిన్ చేశారు కొద్దిసేపటికైతే ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు కూడా అక్కడికి వచ్చారు అధికారులంతా వచ్చి పరిశీలిస్తూ ఒక మూడు నాలుగు రోజుల్లో దాన్ని తాత్కాలికంగా పునరుద్ధరిస్తామని వాళ్ళైతే హామీ ఇస్తున్నారు అసలు వచ్చిన బోట్లు ఎగువ నుంచి వచ్చిన బోట్లు ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చి ఈ బ్యాలెన్సింగ్ వెయిట్ గేట్ని ఏ విధంగా ధ్వంసం చేశాయి బ్యాలెన్సింగ్ వెయిట్ దిమ్మ ఏదైతే ఉందో ఆ దెమ్మను ఏ రకంగా ధ్వంసం చేశాయి అనేది ఉదయం ప్రత్యక్షంగా చూసాం ఒకసారి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాము సార్ మీకు ఎదురుగా ఇది ప్రకాశం బ్యారేజీ నమూనాని మా వాళ్ళు ఇక్కడ డిజైన్ చేశారు ఇక్కడ డిజైన్ చేసిన సందర్భంలో సో మీకు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది ఈ పక్క రెండు గేట్లు ఉన్నాయనుకుందాం ఫోన్ అది అరవై తొమ్మిదో గేటు ఈ పక్క ఉన్నది అరవై ఎనిమిదో గేటు అనుకుంటే మీకు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది గేట్ ఏ విధంగా లేస్తుంది పైకి దానికి సంబంధించిన బ్యాలెన్సింగ్ వెయిట్ ఇందాక నేను రెండు మొబైల్ పట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను దాన్ని ఇప్పుడు మీ గ్రాఫిక్స్ రూపంలో ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నాము ఒకటి వెనుక వైపు మీకు కనిపిస్తుంది ఒకటి గేట్ మూవ్ అవుతోంది గేటు మూవ్ అవుతోంది గేటు మూవ్ అయినప్పుడు బ్లాక్ కలర్లో ఉన్నదంతా కూడా ఐరన్తో తయారు చేసిన గేట్ అది ఆ గేటు కిందికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా వాటర్ మొత్తం కూడా అయిపోతుంది రేపొద్దున ఫ్లడ్ వేగం తగ్గినప్పుడు ఉధృతి తగ్గినప్పుడు ఇన్ఫ్లో తగ్గినప్పుడు ఆ గేట్ని ఆ విధంగా మూసివేస్తారు ఏ డ్యాములో అయినా ఇదే పరిస్థితి ఉంటుంది ఏ డ్యాములో అయినా అది పోలవరం కావచ్చు ప్రకాశం బ్యారేజ్ కావచ్చు పులిచింతలు కావచ్చు నాగార్జున సాగర్ కావచ్చు శ్రీశైలం కావచ్చు జోరాల కావచ్చు ఏ డ్యామ్కైనా ఇదే విధంగా గేట్లను ఏర్పాటు చేస్తారు దీనికి హైడ్రాలిక్ సిస్టమ్ ఏర్పాటు చేస్తారు ఓల్డ్ టెక్నాలజీ అయితే చైన్ సిస్టమ్ మనుషులు చేతితో తిప్పేవారు చిన్న చిన్న కాలువలకి వీటికి ఏర్పాటు చేసిన చిన్న చిన్న బ్రిడ్జిలకి అయితే చేతులతో తిప్పుతారు సో ఇది హైడ్రాలిక్ కాబట్టి వీటికి పెద్ద పెద్ద మోటార్లు ఉంటాయి దానికి చైన్ లింక్ ఉంటుంది సో వెయిట్ గేట్ వెయిట్ అనేది వందల టన్నుల బరువు ఉంటుంది టన్నుల కొద్ది బరువు ఉంటుంది కాబట్టి దాన్ని లేపటానికి దించడానికి సో మోటార్ని వినియోగిస్తారు స్విచ్ నొక్కగానే మోటార్ కావలసినంత మేర పైకి లేస్తుంది దిగుతుంది ఇక్కడ ఇవాళ బోటు కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ దగ్గర ధ్వంసం చేసింది అది ఆ వెనక మీకు తెలుపు రంగులో ఒకటి సిమెంట్ దిమ్మ కనపడుతుంది కదా గేటు స్ట్రక్చర్కి వెనక వైపు ఒకటి పైకి లేస్తుంటే ఒకటి కిందకి దిగుతోంది ముందు వైపు మీకు నలుపు రంగులో ఇక్కడ కనిపిస్తున్నది గేట్ అది గేట్ వెయిట్ ఎక్కువ ఉంటుంది దాని పొడవు వెడల్పు ఎక్కువ ఉంటుంది అదేవిధంగా గేట్ ఏ సైజ్ సైజ్ అయితే ఉందో అంత వెడల్పులో ఈ బ్యాలెన్సింగ్ వెయిట్ బ్యాలెన్సింగ్ వెయిట్ అనే దాన్ని తయారు చేస్తారు ఆ గేట్కి బ్యాలెన్సింగ్ అంటే గేట్ కిందికి దిగాలి అంటే ఇది పైకి లేవాలి సో గేట్ పైకి లేవాలి అంటే ఈ బ్యాలెన్సింగ్ వెయిట్ కిందికి దిగాలి సో అక్కడ మీకు సిస్టమ్ ప్రకాశం బ్యారేజీలో ఏం జరుగుతుంది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఒకటి పైకి లేస్తే ఒకటి కిందికి దిగుతోంది ఒకటి పైకి లేస్తే రెండోది కిందికి దిగుతోంది సో ఈ గేటుని ఆపరేట్ చేయటానికి గేటు పనిచేయటానికి ఈ రకంగా బ్యాలెన్సింగ్ వెయిట్ ఆ రోజుల్లోనే పంతొమ్మిది వందల యాభై ఏడు యాభై ఏడు యాభై ఏడు యాభై ఏళ్ళులో ప్రకాశం బ్యారేజీ నిర్మించినప్పుడు ఈ బ్యాలెన్సింగ్ వెయిట్ దిమ్మలు అనేవి నిర్మించడం జరిగింది ఇప్పుడు మీకు చూపిస్తున్నది ప్రకాశం బ్యారేజీ అరవై తొమ్మిదో కానా అనుకోండి ఆ కానాలో బ్యాక్ పైన చైన్లు కూడా కనపడుతున్నాయి కదా చైన్ ఆ విధంగా కిందికి దిగినప్పుడు గేట్ కిందికి దిగుతోంది బ్యాలెన్సింగ్ వెయిట్ కిందికి దిగినప్పుడు గేట్ పైకి లేచి నీళ్ళని బయటకు వస్తున్నాయి ప్రస్తుతం ఈ పొజిషన్లో ఉంది ఏదైతే నీళ్లు బయటకు వస్తున్నాయో ఆ పొజిషన్లో అంటే గేట్ పైకి లేచి బ్యాలెన్సింగ్ వెయిట్ కిందికి దిగుంది కిందికి ఉన్న సందర్భంలో ఎగువ నుంచి వచ్చిన ఆ బోట్ ఏదైతే ఉందో బోట్ వచ్చి దాన్ని ఢీ కొనడంతో ఇప్పుడు మా మనకు వెనక వైపు కనిపిస్తున్న ఆ చైన్ తగిలిచ్చున్న ఆ వైట్ కలర్లో కనిపిస్తున్న ఆ బ్యాలెన్సింగ్ వెయిట్ అంటే సిమెంట్ దిమ్మ పూర్తిగా ధ్వంసం అయిపోయింది అరవై తొమ్మిదో కానా దగ్గర అరవై ఎనిమిదో కానా దగ్గర బాగానే ఉంది అరవై ఏడు దగ్గర బాగానే ఉంది అరవై ఆరు దగ్గర కూడా బాగానే ఉంది అక్కడ కూడా బోట్లో చెడ్డుబడినాయి కానీ అక్కడ ఈ బ్యాలెన్సింగ్ వెయిట్ అనేది ఎక్కడ కూడా గేట్ గేటు దెబ్బతిన్నద కానీ అరవై తొమ్మిదో కానా దగ్గర మాత్రం బోటు అమాంతం మితిమీరిన విపరీతమైన వేగంతో వచ్చి కొట్టడం వల్ల ఈ బ్యాలెన్సింగ్ వెయిట్ అనేది మనకు కనిపిస్తున్న వెనక బ్లాక్ కలర్లో వైట్ కలర్లో ఉన్నదంతా కూడా ఆ రకంగా ధ్వంసం అయింది ఇప్పుడు మేము గ్రాఫిక్స్లో చూపిస్తున్న వైట్ కలర్లో ఉన్నది మీకు ఇక్కడ ఒరిజినల్గా కనిపిస్తున్న ఆ బ్యాక్ దెబ్బతిన్న సిమెంట్ దిమ్మ గేటును పైకి లేపడానికి కిందికి దించడానికి కావాల్సిన వెయిట్ బ్యాలెన్సింగ్ కోసం దీన్ని ఆ రోజు తయారు చేశారు సో ఇప్పుడు అదే దెబ్బతినిపోయింది ఇందాక ఇరిగేషన్ ఇంజనీర్ వచ్చినప్పుడు ఆయన చెప్తున్నది ఏంటంటే ప్రస్తుతం తాత్కాలికంగా సిమెంట్ దిమ్మ కాకుండా దాన్ని కూడా అదే వెయిట్తో ఉండేలా ఈ గేటు మొత్తాన్ని పైకి లేపి దించగలిగిన కెపాసిటీ బ్యాలెన్సింగ్ చేయగలిగిన స్థాయిలో ఐరన్ స్ట్రక్చర్ తయారు చేసి ఆ విరిగిపోయిన దిమ్మ స్థానంలో క్రేన్ సాయంతో నుంచో పెడతాము అవసరమైతే గేటు కనుక ఒకవేళ పొరపాటున కిందికి దిగిపోతే దాన్ని క్రేన్ సాయంతోనే పైకి లేపి వరద ఫ్లోటింగ్ అంతా వెళ్ళేదాకా తాత్కాలిక మరమ్మత్తు అయితే చేస్తాము సో ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ప్రమాదం అయితే లేదు అనేది ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు అంటే అంటే డేమ్ సేఫ్టీ అధికారులు మీరు చెప్తున్నట్టు ఎస్సీ సూపర్టెంటెంట్ ఇంజనీరింగ్ ముందు మాట్లాడుతున్నప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో దాన్ని గేట్ బ్యాలెన్సింగ్ వెయిట్ దాని దాని మాటలోనే అర్థం ఉంది గేట్ బ్యాలెన్సింగ్ వెయిట్ అంటే ఒక గేటుని ఎత్తడానికి దించడానికి సంబంధించిన హైడ్రాలిక్ సిస్టమ్ పనిచేసేటప్పుడు దాంతోపాటు సమానంగా ఉండాల్సిన ఒక వెయిట్ ఉండాలి ఇప్పుడు మనకి అక్కడ సూపర్ ఇంజనీర్ చెప్పిన మాట ప్రకారం ముప్పై టన్నులు వెయిట్ ఉండే ఏదైతే గేట్ కావచ్చు పైన ఉండే బ్యాలెన్సింగ్ ఈ వెయిట్ కావచ్చు అంటే గేట్ బ్యాలెన్సింగ్ వెయిట్ ఎప్పుడు ఉంది దాన్ని అప్ అండ్ డౌన్స్ అంటే గేట్ ఎత్తాలన్నా దించాలన్నా దానికి మూల సూత్రంగా దాన్ని ఆ పైన హైడ్రాలిక్ సిస్టమ్ నడపాలంటే ముప్పై టన్నులు ఉండే గేటుని కావచ్చు ముప్పై టన్నులు ఇటువైపుగా ఉండే గేటు గేటు బ్యాలెన్సింగ్ వెయిట్ కావచ్చు ఈ రెండు కూడా సమాంతరంగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అలా పనిచేయడం వల్ల గేటు పైకి ఎత్తాలన్నా గేటు కిందకి దించాలన్నా పూర్తి స్థాయిలో ఆ హైడ్రాలిక్ సిస్టమ్ అనేది పనిచేస్తుంది ఇప్పుడు ఏదైతే విరిగిపోయిందో ఇది విరిగిపోవడం వల్ల ఎక్కడ ఎరుకు అయితే ఉందో గేట్ అక్కడతోనే ఆగిపోయే పరిస్థితి ఎందుకంటే ఆ వెయిట్ బ్యాలెన్సింగ్ అనేది తప్పిపోయింది కాబట్టి ఆ గేట్ అక్కడతోనే ఇరుక్కుపోయే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఇంకా అంటే మిగతా గేట్లకు సంబంధించి అంటే అది పూర్తిగా నిర్దిష్టంగా కిందకే కాకుండా అంటే వరద ప్రవాహానికి అడ్డుకట్ట వేయకుండానే గేట్ బ్యాలెన్సింగ్ సిస్టమ్ అనేది అక్కడతో ఆగిపోయి గేటును మాత్రం ఆపరేట్ చే ఆపరేటింగ్ చేయడానికి మాత్రమే అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్లో క్లియర్గా ఏదైతే ఆ గేట్ బ్యాలెన్సింగ్ వెయిట్ ఏదైతే ఇరిగిపోయిందో ఇప్పుడు ఆ గేట్ని ఆపరేట్ చేయలేని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది దాంతోని ఎక్కడి వరకు అయితే ఉందో అంటే అదృష్ట అదృష్ట పై వరకు గేట్ వచ్చి అంటే పూర్తిగా గేటు పైకి ఎత్తైన తర్వాత విరిగిపోయింది కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే గేటు ఆపరేటింగ్ అనేది పూర్తిగా ఆగిపోయేలాగా మనకు కనిపించింది ఎందుకంటే ఇప్పటికే మనకి ప్రకాశం బ్యారేజీ పైన అనేక డేంజర్ సిచ్యువేషన్స్ ఉన్నాయి ఎందుకంటే ఒక ఈ కేవలం ప్రధానమైన గేట్లు తప్ప మిగతా స్టాప్ గేట్స్ లేవనేది ఇప్పటికే కన్నయ్య నాయుడు లాంటి వాళ్ళు స్పష్టం చేశారు మిగతా చోట అన్నిటి కూడా స్టాప్ లాక్ గేట్స్ ఉంటాయి అంటే ఒక ప్రధానమైన గేట్ పడిపోయిన తర్వాత లేకపోతే అది అది ఇటువంటి ప్రమాదానికి గురైనా ఇంకోటి అయినా సరే స్టాప్ లాక్ గేట్స్ అనేవి స్టాండ్ బైలు ఉంటాయి ఈ స్టాండ్ బై అనేది ఖచ్చితంగా పనిచేయడం ద్వారా ఆ బ్రిడ్జ్ ఆ బ్యారేజ్ నుంచి విడుదలవుతున్న నీరు కావచ్చు ఎన్ని క్యూసిక్లు రిలీజ్ చేయాలనేది ఒక నియంత్రణ అయితే ఆ స్టాప్ లాక్ గేట్స్ దగ్గర ఉంటుంది కానీ ప్రకాశం బ్యారేజీ పంతొమ్మిది వందల యాభై ఏళ్ళలో నిర్మాణం అయింది ఇప్పుడు దాదాపు అరవై ఏడు సంవత్సరాల సుదీర్ఘమయంగా పనిచేస్తుంది కాబట్టి దీనికి అప్పుడు ఉండే సిచ్యువేషన్స్లోన ఈ స్టాప్ లాక్ గేట్స్ అంటే స్టాండ్ బైగా ఉండే లాక్స్ ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉంది దాన్ని ఇప్పుడు ఏర్పాటు చేయలేన కుదరదు అందుకని ఇప్పుడు ఒక డేంజర్ సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారు ఏదైతే మనకి గేట్ బ్యాలెన్సింగ్ ఆ వెయిట్ ఏదైతే ఉందో ఇరిగిపోయిందో దానికి అనుగుణంగానే సేమ్ వెయిట్ ఉండేలాగా అంటే డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇంతకుముందు మన బిగ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా స్పష్టం చేశారు సేమ్ వెయిట్ తీసుకొచ్చి గేటు బాగానే ఉంది కాబట్టి ద మనకు ఉండేది ఏదైతే గేట్ బ్యాలెన్సింగ్ వెయిట్ మాత్రమే పోయింది కాబట్టి ఆ కాంక్రీట్తో ఏర్పాటు చేసినది పోయింది కాబట్టి మనకు కనిపిస్తున్న ఏదైతే అప్ అండ్ డౌన్స్కి మూలస్వత్వంగా కనిపిస్తుంది కాబట్టి దాన్ని తిరిగి రీప్లేస్ చేయడం అనేది మేము చేయగలుగుతాం కొద్ది దానికి ఈ వరద ప్రవాహం ఉందో కొంచెం తగ్గాల్సిన ఏదైతే ఏ ఏదైతే ఈ బ్యాలెన్స్ అయితే ఉందో దీన్ని అంటే కొంచెం వరద తగ్గిన తర్వాత అంటే పూర్తిగా వరద ప్రవాహం దాదాపు లక్ష నలభై వేల క్యూసెక్ ప్రవాహం జరుగుతుంది కాబట్టి ఇది యాభై వేలకి వచ్చిన తర్వాత వర వరద ప్రవాహం దీన్ని సరి చేస్తాం ఈ బ్యాలెన్సింగ్ వెయిట్ని ఇప్పుడు కాంక్రీట్తో కాకుండా ఐరన్తో ఏదైతే ఉందో ఆ మెటల్తో తీసుకొచ్చి వేస్తాం అనేది వాళ్ళు స్పష్టం చేస్తున్నారు యా ఎస్ అది థ్యాంక్ యూ గణేష్ అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం కోసం ఈ చిన్న డెమో అనేది చూపించాము ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది ప్రకాశం బ్యారేజ్లో ఏం జరిగింది ఏ పార్ట్ దెబ్బతింది ఏ పార్టీని పునరుద్ధరించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు ఎలా సిస్టమ్ అంతా కూడా ఎలా పనిచేస్తుంది అప్ అండ్ డౌన్ అనేది మొత్తం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాం ప్రస్తుతం అధికారులైతే ప్రకాశం బ్యారేజ్ దగ్గర పరిశీలిస్తూ ఉన్నారు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ మీద రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు ఉదయం నుంచి ప్రయాణికులు వాహనాలు అటు ఇటు తిరుగుతున్నాయి జనాలు అందరూ వస్తారు ఇప్పుడు కంప్లీట్గా ఎవరిని కూడా ఎటువైపు నుంచి కూడా వెళ్ళనివ్వట్లేదు ఈ థ్రెట్ ఉంది కాబట్టి ప్రమాదం ఉంది కాబట్టి రాకపోకల్ని ప్రస్తుతానికి ఆపివేశారు దాకా గణేష్ చెప్పినట్టుగా ఆ దెబ్బతిన్న బ్యాలెన్సింగ్ వెయిట్ని మళ్ళీ తిరిగి ఐరన్ స్ట్రక్చర్తో నిర్మించడానికి అధికారులు అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇరిగేషన్ మినిస్టర్తో కూడా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడుకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు ఇది మినిట్ మినిట్ ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న వరద పరిస్థితులు ఇటు తెలంగాణలో ఉన్న వరద పరిస్థితులు ప్రజలు పడుతున్న కష్టాలు మినిట్ టు మినిట్ అప్డేట్ అన్ని కూడా బిగ్ టీవీలో ఎప్పటికప్పుడు మేము అందిస్తూనే ఉన్నాను చూస్తూనే ఉండండి బిగ్ టీవీ